మై డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? జిల్లేడు మొక్క వలన ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, జిల్లేడు మొక్క తెల్ల జిల్లేడు, దాని తర్వాత వంకాయ పొత్తుకలలో ఉన్నటువంటి నార్మల్ జిల్లేడు అనమాట. రెండు ఉంటాయి జిల్లేడు చెట్లు కూడా. వాటి వల్ల మెడిసినల్ వాల్యూస్, దాని తర్వాత హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉన్నాయి. బేసిక్గా పురాతన కాలంలో నుంచి ఇప్పటి వరకు కూడా సరే, ఎప్పుడైనా పాము కాటు జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో జిల్లేడు పాలు ఆ పాము కాటు జరిగిన చోట పెడతారండి. ఆ విషం యొక్క ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుందని అందరూ కూడా నమ్ముతారు. కానీ వెంటనే హాస్పిటల్కి అదే తీసుకెళ్లాలండి, దాన్ని మాత్రం మనం నెగ్లిజెంట్ చేయకూడదు. దాని తర్వాత జిల్లేడు ఆకులు ఉన్నాయి కదా, వాటిని బాగా నూరి ఎక్కడైతే కీళ్ళ నొప్పులు ఉంటాయో ఆ ప్రదేశంలో బాగా మర్దన చేసి లేదా బాగా రాసుకుంటే ఆ కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయని నిరూపించబడింది, చాలామంది కూడా విశ్వసిస్తున్నారు. మరి మనం కూడా ఈ యొక్క జిల్లేడు చట్నీ మామూలుగా దాని ఉంటారు ఇంటి దగ్గర పెరట్లో కానీ ఎక్కడైనా ఎక్కడ వేసినా కానీ జిల్లేడు చెట్టు పెరిగిపోతుంది. దానికి ఏమి స్పెషల్గా మనం ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు. తెల్ల జిల్లేడు చూడు ఎంత బాగుందో, ఇది చూడు వంకాయ పోత కలర్ జిల్లేడు, ఆ ఫ్లవర్స్ చూడు ఎంత బాగున్నాయి. సో మీరు కూడా తెలుసుకుంటారని చూస్తారని ఒక చిన్న వీడియో క్లిప్ చేసి మీకు పెట్టడం జరిగింది. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేరు, లైకు, కామెంటు, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.